స్టూడెంట్స్, ఈ రోజు క్లాస్ లో మనం మూర్తిమత్వానికి సంబంధించినటువంటి అంశాల్లో చివరిదైనటువంటి డిఫెన్స్ మెకానిజం గురించి మాట్లాడుకున్నాం. రక్షక తంత్రాల గురించి మనం మాట్లాడుకున్నాం. డిఫెన్స్ మెకానిజం, వ్యక్తి ఎదురైనటువంటి పరిస్థితిని తనకు అనుకూలంగా మార్చుకోవడం లేదా ఆ పరిస్థితికి అనుకూలంగా తనే మారిపోవడమే సర్దుబాటు అని మీకు తెలుసు. సాధారణంగా మనకు ప్రతి నిత్యం ఏదో ఒక రకమైనటువంటి అడ్డుదారులు, ఆటంకాలు ఏర్పడుతూనే ఉంటాయి. ఈ ఆటంకాలను మనం ఏం చేస్తుంటాం? పరిస్థితికి అనుకూలంగా మనం మారిపోవడం లేదా ఆ పరిస్థితిని మనకు అనుకూలంగా మార్చుకోవడం ద్వారా ముందుకెళ్ళిపోతాం. అలా జరగకపోతే, సర్దుబాటు జరగకపోతే వ్యక్తిలో కొన్ని రకాలైనటువంటి ప్రవర్తనా సమస్యలు వస్తాయి. కొన్ని రకాలైనటువంటి సమస్యల నుంచి మనం తప్పించుకోవడానికి కొన్ని రకాలైనటువంటి తంత్రాలను సర్వసాధారణంగా మనం ఉపయోగించుకోవడం జరుగుతుంది. ఒక్క మాటలో చెప్పాలంటే, కొన్ని కారణాల వల్ల వ్యక్తిలో ఉండేటటువంటి అహం దెబ్బతిన్నప్పుడు దానిని సరిదిద్దుకోవడానికి మనం చేతనమైన, అచేతనమైనటువంటి కొన్ని పద్ధతులను, కొన్ని ప్రవర్తన నమూనాలను ఉపయోగిస్తాము. ఎటువంటివి? కొన్ని చేతనమైన, అచేతనమైనటువంటి పద్ధతులను ఉపయోగించడం మనం గమనిస్తాం, లేదా ప్రవర్తన నమూనాలను ఉపయోగిస్తాం. వీటినే మనం ఏమంటామంటే రక్షక తంత్రాలు, డిఫెన్స్ మెకానిజం అంటాము. రక్షక తంత్రాలు అనేటటువంటి మాటను మొదటిసారిగా సిగ్మండ్ ఫ్రాయిడ్ అనేటువంటి శాస్త్రవేత్త ఉపయోగించాడు. ఈయన ఆస్ట్రియా దేశానికి చెందినటువంటి శాస్త్రవేత్త అని మీకు తెలుసు. ఈయన ఏం చేశారంటే, వ్యక్తితో ఉండే తహాన్ని కాపాడడానికి ఉపయోగించుకునేటువంటి ప్రవర్తన నమూనాలనే రక్షక తంత్రాలు అన్నాడు. రక్షక తంత్రాల్లో 9 రకాలుగా ఉపయోగించుకుంటాడు అని ఈయన పేర్కొన్నాడు. దాన్ని 9 రకాలు అనేటువంటి మాట ఎవరో చెప్పరు, ఎందుకంటే ఇవి టెక్స్ట్ బుక్ లో లేనటువంటి అంశం. అయితే మొదటి ముందు ప్రీవియస్ లో ఉండేటువంటి మనకు డిఎడ్ అకాడమీ టెక్స్ట్ బుక్ రెఫర్ చేస్తే, వెరీ ఓల్డ్ 1979 ఆ ప్రాంతంలో ఉండేటువంటి టెక్స్ట్ బుక్స్ మనం రెఫర్ చేస్తే ఈ నెంబర్ అనేది కనబడుతుంది. నెంబర్ అని అడిగితే మాత్రం 9 ఆయన ఉపయోగించిన రక్షక తంత్రాలు. ఓకే, ఒకసారి ఈ రక్షక తంత్రాల గురించి మనం ఒకసారి మాట్లాడుకుందాం. వ్యక్తిలో ఉండేటువంటి దెబ్బతిన్నటువంటి అహాన్ని కాపాడతాయి. ఒకవేళ రక్షక తంత్రాలు కానీ లేకపోతే వ్యక్తి పరిస్థితి ఎలా ఉంటుందంటే, చిన్న భిన్నమైనటువంటి మూర్తిమత్వంతో అనేక రకాలైనటువంటి ఇబ్బందులు మనం గురి కావాల్సి ఉంటుంది. ఈ ఇబ్బందికరమైనటువంటి పరిస్థితుల్ని మనకు మనం సర్దుబాటు చేసుకోవడానికి, అర్థం చేసుకోవడానికి, మనకు అనుకూలంగా మార్చుకోవడానికి వీటిని ఉపయోగిస్తామని మనం తెలుసుకుందాం. ఒకసారి అసలు ఏమేమి ఉన్నాయో ఒకసారి మనం పరిశీలన చేసే ప్రయత్నం చేద్దాం. ఇక్కడ మీరు గమనించాల్సింది ఏమంటే, రక్షక తంత్రాలు అనేటటువంటి ఈ పార్ట్ కంప్లీట్ గా అప్లైడ్ పార్ట్. ఎప్పుడు మనకు దీంట్లో బిట్ వస్తుందంటే, ఒక రక్షక తంత్రాన్ని మరొక రక్షక తంత్రంతో కంపేర్ చేసినప్పుడు. ఇది కంప్లీట్ గా అప్లికేషన్ పార్ట్. ఈ అప్లికేషన్ పార్ట్ ని ఒకదానికి మరొక దానికి కంపేర్ చేసినప్పుడు మాత్రమే మనం సక్సెస్ రేట్ సాధిస్తాం. అది కొంతవరకు మనం చాలా జాగ్రత్తగా చూడాలి. చూద్దాం ఒకసారి వీటిని మనం ఎక్స్ప్లెయిన్ చేసుకునే ప్రయత్నం ఒకసారి మనం చూద్దాం. హేతుకీకరణం, రేషనలైజేషన్ ఒకసారి మనం గమనిద్దాం. హేతుకీకరణం అంటే, వ్యక్తి తనకు తానుగా జరిగినటువంటి పొరపాటును తనకు అనుకూలంగా సమర్థించుకుంటాడు, తనకు అనుకూలంగా మార్చుకుంటాడు. అంటే తనకు తెలుసు కానీ తెలియకగానే జరిగినటువంటి పొరపాటుని తనకు అనుకూలంగా మార్చుకుంటాడు. ఒక పిల్లోడు బైక్ మీద వెళ్తున్నాడు, జారి కింద పడితే ఏముంటాడంటే, కొంతవరకు చిన్న చిన్న గాయాలైనా కానీ ప్రాణం పోలేదు కదా, బా వెరీ గుడ్ అని తనను తాను సమర్థించుకుంటాడు. రెండోది ప్రక్షేపణము, ప్రొజెక్షన్ అంటే, వ్యక్తి తన ద్వారా జరిగినటువంటి పొరపాట్లను, తన ద్వారా జరిగినటువంటి తప్పులను తను అంగీకరించక ఇతరులకు ఆపాదిస్తాడు, ప్రక్షేపణం చేస్తాడు, ప్రొజెక్ట్ చేస్తాడు. దాన్ని మనం ప్రక్షేపణము అంటాం. గమనించండి, ఇక్కడ ఉండేటువంటి ఎగ్జాంపుల్స్ అన్ని దీని గురించి చెప్పుకోవచ్చు. 10వ తరగతి ఎందుకు ఫెయిల్ అయినావు అంటే, ఇక్కడ గమనించండి, 10వ తరగతి ఎందుకు ఫెయిల్ అయినావు అంటే, ఫెయిల్ అయినా ఉపయోగం, పాస్ అయినా ఉపయోగం లేదు అని ఇక్కడ చెప్తే, ఇక్కడ దాన్నే ఎగ్జాంపుల్ ఇక్కడ తీసుకుంటే, నేను ఫెయిల్ అయ్యడానికి కారణము ఉపాధ్యాయుడు పాఠం సరిగా చెప్పలేదు. చూడండి ఏ రకంగా మారింది. నేను ఫెయిల్ అయిపోవడానికి కారణం ఉపాధ్యాయుడు సరిగా చెప్పలేదు. మా క్లాసులో ఎక్కువ మంది ఫెయిల్ అయినారు కాబట్టి నేను ఇబ్బంది పడాల్సింది లేదు. అంటే అందరూ ఫెయిల్ అయినారు కాబట్టి నేను కూడా ఫెయిల్ అయినా. అంటే ఒక రకంగా ప్రక్షేపణం, తనలో ఉండే లోపాన్ని ఇతరులకు ఆపాదించాడు.
ఆడలేక మధ్యలో ఓడు అనేటటువంటి సామెత కూడా దీనికి సంబంధించింది. బండి మీద వేగంగా వెళ్ళేటువంటి వ్యక్తి జారి కింద పడినప్పుడు ప్రాణం పోలేదు కదా, దెబ్బలతో మిగిలాయి కదా అనగడం ఏకీకరణం అయితే ప్రక్షేపణములు ఏం జరుగుతుందా అంటే నేను కింద పడిపోవడానికి కారణము రోడ్డు సరిగా లేకపోవడం అనేటటువంటిది. చూడండి, కంపేర్ చేయండి, దీనికి దీనికి కంపేర్ చేయండి. విస్థాపనం, ఇంకా మూడో ధర్మంగా చూస్తే విస్థాపనం డిస్ప్లేస్మెంట్ అంటారు దీన్ని. డిస్ప్లేస్మెంట్ అంటే తమలో ఉండేటటువంటి కుంటనాన్ని, బాధను, ఇబ్బందును, అసహనాన్ని తనకన్నా బలహీనమైన వ్యక్తులపై చూపి దాని ద్వారా సాంత్వన పొందడాన్ని, తనకన్నా బలహీనమైన వ్యక్తులపై చూపి తద్వారా స్వాంతన పొందడాన్ని మనం ఏమంటామంటే విస్థాపనము అంటాం. ఏమంటాం మనం? విస్థాపనము అంటాం. ఇక్కడ ఏం చేశామంటే చూడండి, ఒక వ్యక్తి క్రికెట్ బ్యాట్ తీసుకుని గ్రౌండ్ లోకి వెళ్ళాడు. వెళ్ళగానే ఏమైందంటే డకౌట్ అయినాడు. ఎందుకు డకౌట్ అయినావు అని అడిగితే ఇక్కడ ఏం చెప్తాడు అంటే, బ్యాట్ సరిగా లేదు, పిచ్ సరిగా లేదు, సరిగా బౌలింగ్ సరిగా వేయలేదు అనే కారణాలు చెప్పాడు. ఇది ప్రక్షేపణం, తన తప్పుని ఇతరులకు ఆపాదించడం. విస్థాపనంలో అలా ఉండదు. ఎప్పుడైతే డకౌట్ అయినాడో ఆ కోపాన్ని భరించలేకుండా అంపైర్ ని ఏం చేయలేక ఆ కోపాన్ని బ్యాట్ పైన చూపించి బ్యాట్ ని ఇడిచి కింద కొడతాడు. ఇదే విస్థాపనం అంటే. ప్రతిగమనము అన్నాడు నెక్స్ట్. ఎన్నోది ఇది? నాలుగోది. ఒక ఆర్డర్గా చెప్తున్నాను, దాని ఒక ఆర్డర్గా గుర్తుపెట్టుకోరు. ప్రతిగమనం రిగ్రెషన్ అంటాం. రిగ్రెషన్ అంటాం. చూడండి, గమనం అంటే ఏంటి? ఇలా ముందుకు వెళ్ళడమే గమనం. మనం అనేక దశలను దాటుకొని వస్తాం. శైశవ దశ, బాల్య దశ, చూడండి కౌమార దశ, వయోజన దశ, మధ్య వయసు, ఇట్లా మన గమనాన్ని ముందుకు వెళుతూనే ఉన్నాం. అంటే ఇలా ముందుకు వెళ్ళడం గమనం. ముందుకు వెళ్ళిపోయిన వ్యక్తి, ఈ దశలో ఉండే వ్యక్తి మళ్ళీ వెనక్కి రావడం అనేది రీ అంటే వెనక్కి వస్తున్నాడు. రిగ్రెషన్ అంటే ప్రతిగమనం. గమనానికి వ్యతిరేకమైనది ఏమి? ప్రతిగమనం. అంటే ముందుకు వెళ్ళిపోయిన వ్యక్తి మళ్ళీ వెనక్కి రావడం అనేటువంటిది ప్రతిగమనంలో భాగంగా తీసుకోవచ్చు. అంటే ఈ దశను దాటుకున్న వయసులో పెద్దవారైనా కూడా తమకు ఎదురయ్యేటటువంటి చిన్న చిన్న సమస్యల వల్ల చిన్నపిల్లలలాగా ఏడవడం, చిన్న పిల్లలంటి ప్రవర్తన చేయడం అనేటువంటిది ప్రతిగమనంలో భాగము. ఉదాహరణకు చూడండి, ఒకసారి గమనించండి. ఒక ప్రైవేట్ కంపెనీలో పనిచేసేటువంటి ఒక వ్యక్తికి కొన్ని కారణాల వల్ల ఉద్యోగం కోల్పోయినప్పుడు ఇంట్లోకి వచ్చి బోరుమని అనడం, ఇది ప్రతిగమనంలో భాగమే. పరిహారము, నెక్స్ట్ పరిహారము. పరిహారం అంటే కాంపెన్సేషన్. కాంపెన్సేషన్ అంటే వ్యక్తి ఏదైనా ఒక రంగంలో ప్రవేశించినప్పుడు అక్కడ విజయం సాధించలేకపోవడం, అయిష్టత వల్ల ఎన్నిక రావడం, గొప్ప విజయాన్ని సాధించలేనప్పుడు దాన్ని వదిలిపెట్టి దానికి ప్రత్యామ్నాయంగా వేరొక మార్గంలో ఉన్నతంగా అభివృద్ధి చెందడమే పరిహారం. చూడండి, చాలా వరకు చదువులో వెనకబడినటువంటి విద్యార్థులందరూ కూడా కో కరికులర్ యాక్టివిటీస్ లో గొప్ప ప్రతిభను చూపిస్తున్నారు. ఇది పరిహారం కింద చెప్పుకోవచ్చు. క్యాంపెన్సేషన్, క్యాంపెన్సేషన్ అంటే ఏంటంటే ఇక్కడ చదువులో రాలేదు కాబట్టి గొప్పగా ఏం చేస్తున్నారంటే కోకలు ఆటల్లో మంచి పేరు ప్రఖ్యాతులు తెచ్చుకోవడం. కొంతమంది క్రీడాకారులు ఉన్నారు, చదువు రానంత మాత్రాన వాళ్ళల్లో ఆత్మస్థైర్యం సన్నగిల్లిపోలేదు, ఆటల్లో మంచి ప్రతిభను చూపించి గొప్ప గొప్ప మెడల్స్ ఇచ్చారు. ఇది కూడా ప్రతిగా పరిహారం. చూడండి, నెక్స్ట్ ఉంది తదాత్మీకరణము, ఐడెంటిఫికేషన్. తదాత్మీకరణం అంటే ఐడెంటిఫికేషన్ అంటాం. అంటే ఏమి లేదు తాదాత్మీకరణం అంటే, ఒక వ్యక్తి తమ భావాలను ఇతరుల్లో చూసుకుని ఇతరుల్ని తనగా భావించుకోవడం, ఆత్మీకరణం చేసుకోవడం. ఒక రకంగా ఆత్మీకరణం అంటే వాళ్ళ ఆత్మను తనాత్మగా చేసుకోవడం. అంటే తదాత్మీకరణం అంటే ఇతరుల్లోకి మనం ప్రవేశించడం. ఒక వ్యక్తి ఒక కోరిక ఉండిపోయింది, జరగలేదు. ఒక ఇంజనీర్ కావాలనుకున్నాడు, ఒక డాక్టర్ కావాలనుకున్నాడు, ఒక ఐఏఎస్ కావాలనుకున్నాడు, కానీ కాల గమనంలో కాలేకపోయాడు. తనే తన కొడుకుని ఐఏఎస్ చేయడం, ఆ సీట్లో మనోడు కూర్చొని తనే ఐఏఎస్ అయినట్టుగా ఫీల్ అవడం, గొప్పగా ఫీల్ అవడం గమనించండి. తన కూతురిని డాక్టర్ చేయడం, నేను డాక్టర్ అయినట్టుగా ఫీల్ అవడం. చూడండి, చాలా సందర్భాల్లో ఇవి జరుగుతూ ఉంటాయి. తదాత్మీకరణం, తను సాధించలేని ఇతరుల చేత సాధించడం. ఫర్ ఎగ్జాంపుల్ చాలా ఉంటాయి. ఇండియన్ టీం ఉంటుంది, ఇండియన్ టీంలో మీరు గమనించండి 11 మంది ఉంటారు, ఎక్స్ట్రా ప్లేయర్స్ ఉంటారు. గమనించండి,
ఆడలేని వాళ్ళు కూడా టీం గెలవగానే ఎక్స్ట్రా ప్లేయర్ కూడా నేనే టీం గెలిపించాననే ప్రౌడ్నెస్ గా ఉంటారు. ఇండియా టీం గాని గెలవగానే క్రికెట్ అభిమానులు అందరూ దేశంలో నలుమూలల ప్రాంతాల్లో టపాకాయలు కాల్చి క్రాకర్స్ బాగా కాల్చి తన ఆనందాన్ని వ్యక్తం చేస్తూ ఉంటారు. ఇది తదాత్మకరణమే చూడండి. స్వైరకల్పన ఫ్యాంటసీ. స్వైరకల్పన అంటే వ్యక్తి ప్రస్తుత పరిస్థితిని తాత్కాలికంగా వదిలిపెట్టి ఉన్నతంగా ఊహించుకొని కలలలో గొప్పగా కలలు కనడం. దీనే మనం పగటి కలలు కనడము చిటికెల మేడలు అంటారు. గమనించండి, ఇలా చిటికెలు వేసి మేడగట్టినట్టుగా ఊహించుకోండి. కానీ స్వైరకల్పన అనేది చాలా ముఖ్యం. స్వైరకల్పన లేకపోతే వ్యక్తి మంచి విజయాన్ని సాధించడానికి ఇబ్బంది. అయితే స్వైరకల్పన జీవితం అంతా స్వైరకల్పనగా ఉండకూడదు. దమనము అన్నాడు రిప్రెషన్ అన్నాడు. ఏంటి దమనము అంటే? వ్యక్తికి ఎదురైనటువంటి కొన్ని చేదు అనుభవాలు ఇబ్బంది కలిగించేటటువంటి అంశాలు. అదే రకంగా బాధ కలిగించేటటువంటి అంశాలు. చూడండి ఒకసారి, చేదు భావనలు, ఇబ్బంది కలిగించేటటువంటి అంశాలు, బాధ కలిగించేటటువంటి అంశాలు ఏదైనా తీసుకోండి. వీటిని ఎక్కువ కాలం గుర్తించుకుంటే మనిషి ముందడుగు వేయలేడు. అప్పుడు ఏం చేస్తాడు తెలుసా? వ్యక్తి మనసులో ఎక్కువ భాగం అచేతనం ఉంటుంది అని మీకు తెలుసు. వ్యక్తి యొక్క మనసులో మనం దాన్ని చూసినట్లయితే ఎక్కువ భాగము, దీంట్లో ఎక్కువ భాగము అచేతనంతో నిండిపడి ఉంటుంది. సాధారణంగా వ్యక్తి యొక్క మన మెదడుని ఒకసారి మనం దాన్ని పరిశీలన చేస్తే 10% మాత్రమే చేతనము ఉపచేతనం ఉంటే 90% ఏముంటుందిరా అంటే అచేతనమైన భావాలు ఉంటాయి. కాబట్టి ఇప్పుడు ఇబ్బంది కలిగించేటటువంటి విషయాలు, చేదుగా ఉండేటటువంటి విషయాలు, బాధాకరమైన సంఘటనలు అన్ని కూడా ముందు పెట్టుకుంటే జీవితాన్ని కొనసాగించలేడు కదా. కాబట్టి ఉద్దేశపూర్వకంగా దీన్ని మనసులో మూడవ భాగమైనటువంటి అచేతనంలోకి నెట్టివేయడమే దమనము. దీన్నే మనము ప్రేరణాత్మక మరుపు, ఈ పదం బాగా గుర్తుపెట్టుకోండి, ప్రేరణాత్మక మరుపు అంటారు దేన్ని, దమనాన్ని. వ్యక్తి కానీ ఈ రకంగా కానీ ఉద్దేశపూర్వకంగా కొన్ని విషయాలు మర్చిపోకపోతే జీవితం అంతా చీకటిగా ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్, కుటుంబంలో తండ్రి మరణించాడు. తండ్రిని మరణిస్తే ఈ బాధను మనం జీవితాంతం అలాగే ఏడుస్తూ ఉంటే మనం జీవితం ముందుకు వెళ్ళదు కదా. కొద్ది రోజుల తర్వాత మనకు తెలియకనే మర్చిపోతాం. చూడండి, ఈ రక్షక తంత్రాలు అన్నింటిలో ఎక్కువగా ఉపయోగించే రక్షక తంత్రం కూడా దమనమే. ఎక్కువ భాగాలు మనలో ఉండేటువంటి అచేతనంలో ఉండిపోతాయి. ఎక్కువ మంది ఉపయోగించేది ఇదే, ఎక్కువ ఉపయోగించేది కూడా ఇది. గమనించండి, దమనం అనేటువంటి రక్షక తంత్రాన్ని. లేకపోతే ఈ వ్యక్తి ముందుకు వెళ్ళడానికి అవకాశం లేనే లేదు. అయితే దమనంలోకి పంపించబడినటువంటి విషయాలు మళ్ళీ ప్రవర్తనగా మారడానికి అవకాశం లేదు. కాకపోతే నీ ప్రవర్తన పైన ఉండేటువంటి చిన్న చిన్న అంశాలు మనకు రావచ్చు, కానీ పూర్తిగా మారడానికి అవకాశం లేదు. చాలా సందర్భాల్లో మనం చూసుకుంటా ఉంటాం, ప్రేరకం తారుమారు అని. దీన్నే మనం ఏమంటామంటే ప్రతిచర్య నిర్మితి అంటాం. ప్రేరకము తారుమారు అంటాం, దీన్నే మనం ప్రతిచర్య నిర్మితి అంటాం. దీన్ని మనము రివర్సింగ్ మోటివ్ అంటాం. అంటే వ్యక్తి సాధారణంగా వ్యక్తపరిచేటటువంటి అంశానికి వ్యతిరేకంగా తనలో ఉండేటటువంటి భావాన్ని వ్యక్తపరుస్తాడు. ఇక్కడ మనం తర్వాత ఇంకొకటి కూడా చెప్పుకుంటాం, వ్యక్తీకరణ గురించి మనం మాట్లాడుకుంటాం. వ్యక్తీకరణం అంటే తమలో ఉండేటటువంటి భావాలు ఉన్నది ఉన్నట్లుగా వ్యక్తపరచడం. ప్రేరకం తారుమారంటే లోపల ఉండేటటువంటి, మనసులో ఉండేటటువంటి భావానికి వ్యతిరేకమైన భావాన్ని ఇక్కడ మనం వ్యక్తపరుస్తాం. దీనిని మనం ఏమంటామంటే వ్యక్తీకరణము, ప్రేరకం తారుమారు. ఫర్ ఎగ్జాంపుల్, ఆకలిగా ఉంది అని చెప్తే వ్యక్తీకరణ. మనం బంధువులంటికి వెళ్తాం, ఆకలిగా ఉంది, సమయానికి వెళ్ళాం, వాళ్ళు ఏం చేస్తారంటే రా భోజనం చేస్తున్నారు. మనం ఒక మాట కొద్ది నాకు ఆకలిగా లేదు అన్నాం, అదేమది ప్రేరకం తారుమారు.
మనం బంధువులంటికి వెళ్ళాం, లేదా ఒక ఫంక్షన్కి వెళ్ళాం, ఏదో పరిగెత్తుకుంటున్నాం, జారి కింద పడ్డాం, దెబ్బ తగిలింది, వాళ్ళ ఆనందం కోసం మనం ఏం చేస్తామంటే ఏమైంది ఏమైంది అని అడిగితే ఏం కాలేదు చిన్న దెబ్బే అంటాం. లోపల నొప్పిగా ఉంటుంది, నొప్పిగా ఉందా అని అడుగుతారు, ఏం లేదు క్యాజువల్గా కింద పడ్డాను, ఇదేం కాదంటాం. ఎందుకంటే వాళ్ళకి మన నొప్పిగా ఉందంటే వాళ్ళ ఆనందాన్ని అక్కడ తగ్గించుకునేస్తారనే ఉద్దేశంతో మనం ఏం చేస్తామంటే నొప్పి లేదు అనే ఒక మాటను వాళ్ళకు మనం చెప్పేస్తాం. దాన్ని మనం ఏమంటాం, ప్రేరకం తారుమారు. ఆకలిగా ఉంటే ఆకలిగా లేదని చెప్పడం, బాధగా ఉంటే బాధగా లేదని చెప్పడం అనేది.